నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఈరోజు హరిప్రియాస్ మీడియా స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అంటే న్యూమరాలజీ ప్రకారం వారి డేట్ ఆఫ్ బర్త్లో కానీ లేదా వారి పేర్లో కానీ ఎటువంటి నెంబర్, ఎటువంటి అంకె ఉండాలి సార్? చాలామంది ఈ మధ్య కాలంలో ఏ ప్రొఫెషన్ అయినా చూడండి, సెలబ్రిటీలు కానివ్వండి, విఐపీలు కానివ్వండి, కొంత డబ్బున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఆకర్షిస్తున్న రంగం రియల్ ఎస్టేట్ రంగం అండి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల తరబడి ఉన్నవాళ్ళు కూడా రాణించలేకపోతున్నారు. కొన్నిసార్లు అతి తక్కువ కాలంలో వచ్చి చాలా ఉన్నత స్థాయికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరైతే ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వాళ్ళు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది? ఎందుకంటే మీకు అర్హత ఉండాలి కదా, మీకు కలిసి రావాలి కదా. ఆ నంబర్లు ఏంటో మీరు తెలుసుకోగలిగితే 100% మీరు ఆ ఫీల్డ్లో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, పెట్టుబడులు బాగా పెట్టవచ్చు, ఇంకా లాభాలను ఆకర్షించవచ్చు. కాబట్టి ముందుగా న్యూమరాలజీలో చూడండి, రియల్ ఎస్టేట్, రియల్ అంటే నిజమైన ఆస్తి, నిజమైన ఆస్తి అంటే తరగని ఆస్తి. రియల్ ఎస్టేట్లో రాజయోగం పట్టాలన్నా, రియల్ ఎస్టేట్లో బాగా కలిసి రావాలన్నా, రియల్ ఎస్టేట్లో మీరు కోట్లు సంపాదించాలన్నా, ముందుగా మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏమిటంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్లో కానివ్వండి, మంత్లో కానివ్వండి, ఇయర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ మూడు నంబర్లు ఉండాలి. 2 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 8 నంబర్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ 3 నంబర్లు ఉంటేనే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు అనేది చాలామందికి డౌట్ వస్తుంది. న్యూమరాలజీ లోషో గ్రిడ్లో ఈ నంబర్లను ఏమంటారంటే ఎర్త్ ఎలిమెంట్ అంటారు. ఎర్త్ అంటే భూమికి సంబంధించిన ఎలిమెంట్స్. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి నంబర్స్ ఉన్నప్పుడు 3 నంబర్లు వెరీ వెరీ పవర్ఫుల్గా మీకు ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్లో బాగా కలిసి వస్తుంది. ఓన్లీ రియల్ ఎస్టేటే కాదండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి, ఇవన్నీ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్సే. ఎందుకు ఈ నంబర్లు అంత ప్రముఖ పాత్ర పోషిస్తాయంటే ఎర్త్ ఎలిమెంట్ అంటే ల్యాండ్కి సంబంధించినవి అని చెప్పాం. దీంట్లో 2 నంబర్ అనేది ఆకర్షణ సంఖ్య అండి. మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేలా చేసేది 2 నంబర్. అంటే ఈ 2 నంబర్ ఉండడం ద్వారా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది, కస్టమర్స్ని చాలా బాగా ఆకర్షిస్తారు. 5 నంబర్ ఉండడం ద్వారా లోషో గ్రిడ్లో వెరీ 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 ఇంపార్టెంట్ 5వ నంబర్. ఈ 5వ నంబర్ అనేది మాస్టర్ కీ అంటారు, అన్ని నంబర్లకి మధ్యలో ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్లో 2వ నంబర్, 8వ నంబర్ ఉంటే రియల్ ఎస్టేట్ చేయకూడదు, కంపల్సరీ 5వ నంబర్ ఉండాలి. 5, 2 ఉన్నా చేయొచ్చు, 5, 8 ఉన్నా చేయొచ్చు, ఇంకా 3 ఉంటే ఇంకా చాలా మంచిది. కాబట్టి 5వ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది, బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యేలా చేస్తుంది. మీ బిజినెస్ని ఎక్కువగా వ్యాప్తి చెందించేది, ఎక్కువగా స్ప్రెడ్ చేసేది, ఎక్కువ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసేది 5 నంబర్ మీదే మీ బిజినెస్ ఆధారపడి పనిచేస్తుంది. ఈ 3 నంబర్లలో మెయిన్ కనెక్టింగ్ నంబర్ 5 నంబర్ అండ్ 8 నంబర్ అండి. 8 అంటేనే శని. శని ఏంటి? కర్మ ఫలదాత, హార్డ్ వర్క్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీరు ఇంట్లో కూర్చొని ఉంటే సరిపోదండి, కస్టమర్లకు ఎక్స్ప్లనేషన్ చేయాలి, తిరగాలి. హార్డ్ వర్క్నిచ్చేది 8. 8 మనీ మేనేజ్మెంట్. మీకు వెల్త్ రావాలి అంటే 8 నంబర్ పవర్ కావాలి. 8 నంబర్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే 100% సక్సెస్ అవుతారు. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ చూసినప్పుడు వీళ్ళకి ల్యాండ్ ఉందా, హౌస్ ఉందా, మల్టిపుల్ ప్రాపర్టీస్ లైఫ్లో వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవచ్చు? 2, 5, 8 ఉంటే చెప్పవచ్చు అండి, ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉందా లేదా. కొంతమందికి వారసత్వపు ఆస్తులు కూడా వస్తాయి, గిఫ్ట్ డిడి లాంటివి అలాంటివి కానీ వారసత్వపు ఆస్తుల ద్వారా గిఫ్ట్గా వచ్చేవి 2, 5, 8 ద్వారా కూడా వస్తాయండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 కనుక ఉంటే గిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ తల్లిదండ్రుల నుంచి వారసత్వపు ఆస్తులు రావచ్చు, అత్తగారి నుంచి రావచ్చు, బంధువుల నుంచి రావచ్చు. ఇలా 2, 5, 8 కనుక ఉంటే 100% మీకు రియల్ ఎస్టేట్లో రాజయోగం పడుతుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 లేకపోతే మళ్ళీ కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అనుకుంటారు కదా,
ఇటువంటి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 ఉంటే 100% మీరు లైఫ్లో ఒక కొత్త హౌస్ని కట్టుకుంటారు. చాలామందికి చిరకాల కోరిక ఉంటుంది కొత్త హౌస్ కట్టుకోవాలనేది. ఆ హౌస్ కట్టుకోవాలని మీ కోరిక ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 3 నంబర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ 3 నంబర్లు కనుక ఉంటే 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా బిల్డర్స్ అండి, చాలామంది బిల్డర్స్ ఉంటారు కదా, బిల్డర్సు కొంతమంది ఏమో బాగా సక్సెస్ అవుతారు, మరికొంతమంది సక్సెస్ కారు. సక్సెస్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 ఉండవు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఈ 3 ఉంటాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ బిజినెస్, అంటే ప్రాపర్టీ తీసుకొని అమ్మడము కొనడము ఇటువంటివి చేస్తారు కదా, అటువంటి వాళ్ళు ఈ 2, 5, 8 ఉన్నాయా లేదా చూసుకోండి. వెరీ 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 సక్సెస్ఫుల్. 2, 5, 8 లేని వాళ్ళు ఎక్కువగా రెంటెడ్ హౌస్లో ఉంటారు గమనించుకోండి. ఎందుకంటే ఎర్త్కి సంబంధించిన పవర్ లేదు కదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. ఎప్పుడైతే ఎర్త్కి సంబంధించిన బలం మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు 100% మీకు ల్యాండ్ కలిసి రావడం, ల్యాండ్ మీద మీరు తీసుకున్న ల్యాండ్లో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ల్యాండ్ అంటేనే స్థిరాస్తి అండి. మీకు కరెన్సీ లేకపోవచ్చు, కరెన్సీ లేకపోయినా ల్యాండ్ ఉన్నా కూడా అది ఆస్తే. కాబట్టి భవిష్యత్తులో మీకేమైనా ప్రాపర్టీస్ మీరు సంపాదిస్తారా లేక గిఫ్ట్గా ఏమన్నా వస్తాయా అంటే డేట్ ఆఫ్ బర్త్లో మనం ఎలా చూసుకోవాలి, 2, 5, 8 చూసుకుంటే 100% మీకు తెలిసిపోతుంది, ఓహో ఫ్యూచర్లో మాకు ఆస్తులు వచ్చే అవకాశం ఉంది, మంచి ప్రాపర్టీస్ వచ్చే అవకాశం ఉంది, మల్టిపుల్ హౌస్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు ఈ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 ఉంటే 1 కాదండి, 2, 3 హౌసెస్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ ఇప్పటికీ మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్లు ఉంటే హౌస్ లేకపోతే ఎప్పుడైనా తొందరపడండి, 100% మీకు హౌసెస్ వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ యోగం ఉంటుంది, సిల్వర్ లైన్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్లో మీకు గనక యోగం ఉంటే దాన్ని ఆపే ప్రసక్తి ఈ సృష్టిలో ఏ వ్యక్తికి లేదండి. కాబట్టి 100% మీకు యోగం వస్తుంది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్లు గనక లేకపోతే ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 గనక లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉండాలి. ఎందుకంటే ఎర్త్ ఎలిమెంట్ లేనప్పుడు ఎర్త్ మీద ఉండకూడదు, పైన ఉండాలి. పైన ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 లేనప్పుడు ఇంట్లో లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పటికీ కూడా మీ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేలా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా సరే ఈ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో 2, 5, 8 గనక ఉంటే మీకు రాజయోగం పడుతుంది, 100% మీరు కింగ్లు అవుతారు ఆ ఫీల్డ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎటువంటి నెంబర్స్ ఉంటే వాళ్ళకి అదృష్టం కలుగుతుందో అని ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు చెప్తున్న వీడియో. సో మీకు ఇటువంటి వీడియోస్ కనుక కావాలనుకుంటే మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.